ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు చిత్రాలు రివ్యూ. కాదు ఇది నా వ్యూ ఆన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 3. నేను మీ రాజేష్. రైట్, ఇవాళ నేను 18th ఎపిసోడ్కి సంబంధించి నా వ్యూని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా చూసే ఉంటారు ఎపిసోడ్ నిన్న, ఏది కెప్టెన్సీ టాస్క్లో దొంగలన్నారు జాగ్రత్తలో అలీరాజా ఇంకా హిమజాకి మధ్య గొడవ అయింది కదా. హిమజా ఏదో వాటర్ తాగుతున్నప్పుడు డబ్బులు పే చేయాల్సి ఉంటే డబ్బులు పే చేయకుండా తప్పించుకొని వచ్చిందని చెప్పి అలీరాజా డైరెక్ట్ హిమజాని పర్సనల్గా అటాక్ చేసి సోఫాలో పడేసి ఆమె ప్యాంట్ జేబులో చేయిబెట్టి డబ్బులు లాక్కున్నాడు. ఆ విషయంలో కొంచెం నాకు ఎక్కడో తప్పనిపించింది, అలీరాజా అట్లా చేసుడు తప్పనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయి మీద ఎట్లా పడితే అట్లా ఒంటి మీద చేసి ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని డబ్బులు గుంజడం అనేది తప్పనిపించింది. అఫ్కోర్స్ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా నా వ్యూ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నాతో ఏకీభవించటో లేకీభవిస్తారు. ఏంటంటే సరే, ఈ విషయంలో తను అఫెండ్ చేయడం కోసం అలీరాజాని హిమజ కాళ్ళతో దండింది, అది కూడా తప్పే. ఇద్దరిది తప్పున్నది, ఎవరిది తప్పు లేదని నేను చెప్పట్లేను. ఈయన పడేయడము తప్పే, ఈయన దగ్గర నుంచి కాపాడుకోవడం కోసం ఆమె ఆయనను తన్నడము తప్పే. డైరెక్ట్ ముఖం మీద దండింది, ఆయన పక్కకి వెళ్ళిపోయిండు, ఆ తర్వాత గొడవ అయింది, సారీ చెప్పుకున్నారు, అది వేరే విషయం. కానీ మేజర్గా నాకు నచ్చని పాయింట్, నా వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఒక అమ్మాయిని పట్టుకొని కింద పడేసి డబ్బులు లాక్కుంటున్నప్పుడు అట్లీస్ట్ బిగ్ బాస్ చేస్తున్న నువ్వు చేసినటువంటి పని ఇది కరెక్ట్ కాదు, అట్లా అమ్మాయిల మీద ప్రవర్తించొద్దని ఒక్క వాయిస్ కూడా రాలేదు. అండ్ తర్వాత ఈమె కూడా సారీ చెప్పింది, సారీ చెప్పిన తర్వాత పట్టించుకోలేదు. అది కొంచెం ఎక్కడో నర్వస్ అనిపించింది. ఎందుకంటే ఇన్ని ఎపిసోడ్లో కూడా ఇక్కడ అసలు పర్సనల్గా ఇట్లా హ్యాండ్ మీదేసుకోవడం అనేది, కొట్టుకోవడం అనేది ఏ రోజు చూపెట్టలేదు. మరి సీజన్ 3 స్పెషాలిటీ ఏమైంది నాకు తెలియదు. కానీ ఇంకపోతే ఇదే విషయంలో యాక్చువల్గా అలీరాజా మధ్యలో ఉండి, నీ హిస్టరీ తెలుసు, నీ హిస్టరీ తెలుసుకొని మాట్లాడు, నీ హిస్టరీ గురించి ఆలోచించుకొని మాట్లాడని చెప్పేసి హిమజతో ఫైర్ అయితే మధ్యలో మేడం తమన్నా గారు వచ్చి నీతులు చెప్తుంది అలీరాజాకి. ఏంటంటే, అలీరాజా నువ్వు అట్లా పర్సనల్గా అటాక్ చేసుడు తప్పు, నువ్వు అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, పర్సనల్గా ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి. అమ్మ తల్లి బంగారం, తమన్నా సింహాద్రి, నిన్నటి ఎపిసోడ్ దాకా నువ్వు చేసింది ఏందమ్మా నాకు అర్థం కాదు. అలీరాజా మీద నువ్వు పర్సనల్ అటాక్ చేయలేదా, దాన్ని ఏమంటారు, రవికృష్ణ మీద పర్సనల్ అటాక్ చేయలేదా, అందరూ మొత్తం హౌస్ మేట్స్ మొత్తం మొత్తుకున్నారు కదా, పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నావు, పర్సనల్గా ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన గురించి అని. సిగ్గు లేదా, శరం లేదా, మొగ రూపంలో ట్రాన్స్జెండరు, డైరెక్ట్ ఏకంగా ఈ పర్సనల్గా మాట్లాడేది పక్కకు పెట్టు, ఫ్యామిలీ దాకా పోయినావు కదా, ఆంటీ అంకుల్ మీ కొడుకు ఇట్లా ఆడుతున్నాడు, అట్లా ఆడుతున్నాడు, చెడ్డ ఆట ఆడుతున్నాడు అని చెప్పేసి. అంటే ఇంకో వాళ్ళకి జరుగుతుంటే నేను కండ్లారా చూసేసరికి ఇప్పుడు నేను స్టాండ్ తీసుకుంటే తప్పేంటని చెప్పేసి అలీరాజా మీదకి ఫైర్ అవుతున్నావు. ఏంది నువ్వు స్టాండ్ తీసుకునేది, అంటే నీ విషయంలో తెలియలేదా తప్పని ఇంకోరిని పర్సనల్గా దూషించొద్దని తెలియలేదా. ఇప్పటికన్నా పర్సనల్గా తీసుకోవడం తప్పు అని తెలుసుకొని మెదిలితే అందరికీ హ్యాపీ. రేపు నువ్వు నామినేషన్లో ఉన్నా కూడా జరంతా వట్లేస్తారు, లేకపోతే మాత్రం కష్టమే, ఇంటికి పంపించేస్తారు. కాకపోతే తెలుసుకుంటే మాత్రం చాలా హ్యాపీ, చూసే జనాలకు కూడా అమ్మాయి మారింది అనిపిస్తుంది. లేకపోతే రచ్చ రంబోలనే ఇప్పటికే 1 hour 40 minutes నిన్నే చూసిన తల్లి 3 రోజులు ఇక చాలు, చూడలేకపోతున్నారు జనాలు. మరి ప్రతిదాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ లోలు పెట్టుకుంటే నడవదు. రైట్, ఈ విషయంలో అలీరాజాది తప్పే, అట్లనే హిమజాది కూడా తప్పే. హిమజ ఏమో ఏదో సారీ చెప్పింది, కానీ మొత్తానికి ఇద్దరు తప్పే. ఒక గేమ్లో డబ్బులు ఇవ్వాలని చెప్పినప్పుడు గేమ్ రూల్ని తప్పు పట్టి ఆమె తప్పు చేసింది, ఈయనేమో ఏకంగా ఆమె ప్యాంట్ జేబులో చేపెట్టేసి ఈయన తప్పు చేసిండు, ఈ మిస్టేక్ జరిగింది. ఇంకపోతే నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి దొంగతనం విషయంలో శ్రీముఖి మొత్తం ఫిజికల్గా అటాక్ చేద్దాం, లాకర్ని వలగొడదామని చెప్పేసి డంబెల్ని దాచుకొని వచ్చి అద్దం వలగొట్టి అందులో నుంచి డబ్బులు గుంజుకోవాలని ప్లాన్ వేసింది. సరే బాగానే ఉన్నది, నువ్వు ప్లాన్ వేసినావు కానీ చేతికి గుడ్డ కట్టుకొని ఆమె వరకు ప్రొటెక్షన్ తీసుకున్నది. మరి మిగతా ఇద్దరు దొంగలు ఉన్నారు కదా ఈమెకి సపోర్టివ్గా, వాళ్ళకు కూడా చెప్పాలి కదా మీరు కూడా ప్రొటెక్షన్ తీసుకోండి అని చెప్పి. లేదంటే అంత ఓపెన్గా ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, మేము మరి అటాక్ చేసినప్పుడు మీకు దెబ్బలు తాకుతాయి కదా, గాజు పలుకుతే ఎట్లా అని చెప్పి చెప్పినప్పుడు మొత్తం హౌస్ మేట్స్ దగ్గరికి వచ్చి కూర్చొని మేము అటాక్ చేస్తాం భయ్, మేము అటాక్ చేయడానికి రెడీ ఉన్నాం, ఓపెన్గానే అటాక్ చేస్తున్నావు కదా, సీక్రెట్గా పోయి వాళ్ళు వండుకున్నాకనే అయితే చేస్తలేవు కదా, అట్లాంటప్పుడు అందరికీ చెప్పి అందరూ కొంచెం సేఫ్ సైడ్ ఉండుండ్రని చెప్పేసి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాత దాన్ని ఫాలో అవుతూ అద్దాలు పగలగొట్టి ఏమైనా చేసుకోవచ్చు, అప్పుడు ఎవరికి దెబ్బలు తాకదు. ఉత్తుగా రవికృష్ణకి ఇంత మొత్తం కోసుకొని బ్లడ్ వస్తే మళ్ళీ మెడికల్ వాళ్ళని పిలిపించి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ అంటే పర్సనల్గా బోరు, ఏది ధనరాజు వాళ్ళ సీజన్ దగ్గర నుంచి చూస్తున్నాము, సెకండ్ సీజన్లో చూసినాం, పర్సనల్గా తిట్టుకోరు, ఏమున్నా ఎంత గొడవలైనా కానీ ఏదో అప్పటి మొన్న వండుకుంటారు, తర్వాత వచ్చి కొట్టుకోరు, చేతులు లేవై. మొన్న వరుణ్ సందేశం మహేష్కి అయిన గొడవలు కూడా కొడతావా కొడతావా అని, ఈవెన్ ఇవాళ అలీరాజాతో తమన్న గొడవ అయినప్పుడు కూడా కొడతావా కొడతావా అని, సరే మాటల వరకు ఉంటుంది కావచ్చు అనుకుంటే, ఇవాళ ఏకంగా ఈయనేమో అలీరాజా పోయి ఆమె మీద పడతాడు,
ఈమెనేమో మొత్తం ఇంకోవారికి ఏది పూర్తి సంప్రదింపులు జరపకుండా దెబ్బలు తాకించుకొని రక్తాలు గారేటట్టు నడుస్తాయి. ఏంది రచ్చ, ఏం నడుస్తున్నది హౌస్లో, అసలు గేమ్ ఎట్లా ఆడుతున్నారు? గేమ్స్కి ఒక పర్ఫెక్ట్ రూల్స్ అంటే ఏం లేకుండా అద్దం బలగొట్టద్దని, ఏ అసలు ఒక్కసారైనా బిగ్ బాస్, మరి బిగ్ బాస్ వాయిస్ వినిపించి ఇట్లా చేయొద్దు అట్లా చేయాలి, నువ్వు చేసింది తప్పు శ్రీముఖి, అట్లా అటాకింగ్ చేయొద్దు, అద్దం పగిలితే వేరే వాళ్ళకి ఇంజూర్ అవుతుంది, ఫిజికల్గా మనం ఇంజూర్ చేయడానికి కాదు ఈ ఆట ఆడేది, జాగ్రత్తలు చూసుకోవాలి, అద్దం బలగొట్టడానికి రూల్ లేదని చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. అసలు దొంగలన్నారు జాగ్రత్త అని టాస్క్ పెట్టుడే జనానికి ఏం నేర్పుతారో అర్థమవుతలేదు. అంటే దొంగల్లాగా తయారు కానీ అందరి దోసుకుని సామానని చెప్తుర్రా, అట్లా చేస్తే కెప్టెన్సీ వస్తుందా ఏందో. సరే మొత్తానికైతే రవికృష్ణకి దెబ్బ తాకింది, ఆ విషయంలో కొంచెం తప్పు అనిపించింది. ఎందుకంటే శ్రీముఖి కొట్టు 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 తీసుకో డబ్బులు తీసుకో అంటే మనోడు ఎగ్జైట్ అయిపోయి తీసుకునేసరికి అట్లా అనిపించింది. సో శ్రీముఖి ఫస్ట్ నుంచి ఇంతే ఏ డెసిషన్లో కూడా నలుగురితో మాట్లాడి సరిగ్గా డెసిషన్ తీసుకోదు, లేకపోతే మాట్లాడుతుంటే డిస్కషన్స్ పెడుతుంటే ఇంతకుముందు వరుణ్ సందేశ్ చెప్పినట్టు మధ్యలో వెళ్ళిపోతుంటుంది. సో ఆమెకు వినే శక్తి ఉండదు అనమాట, అవతల వాళ్ళు చెప్పేది వినే అంత ఓపిక కానీ డిస్కషన్ పెట్టుకునే అంత శక్తి ఉండదు. వాళ్ళు లడలడ ఆమె చెప్పేది ఉంటే ఓరుతుంది వెళ్ళిపోతుంది, అంత ఆమెదే సాగాలి. రైట్, మొత్తానికైతే ఈ ఎపిసోడ్కి సంబంధించి నా వ్యూ ఇట్లుందబ్బా ఈ రెండు ఇన్సిడెంట్లో. సో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. సో నాతో ఏకీభవించే వాళ్ళు ఎవరన్నా ఉంటే థమ్స్అప్ కొట్టుకుందాం, కింద కామెంట్ బాక్స్లో మీ పేరుని రైట్ థమ్స్అప్ సింబల్ ఒకటి ఇచ్చేసి హ్యాష్టాగ్ తెలుగు చిత్రాలని మెన్షన్ చేసేయండి. నేను మీ రాజేష్. తెలుగు చిత్రాలు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టేసింది, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. రైట్, రేపటి మళ్ళీ నా వ్యూతో మీ ముందుకు వస్తాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా చెప్పేది నా వ్యూ కాబట్టి నేను చెప్తూనే ఉంటాను, నా వ్యూతో ఏకీభవిస్తే హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, సీ యూ, టేక్ కేర్, బై బై, సీ యూ టుమారో.